అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ ని. నేను శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ లక్ష్మణి ట్రెడిషనల్ ఫ్యాషన్ షోని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఆగస్ట్ 6th సండే సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలా సక్సెస్గా మేము కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా అదేవిధంగా మాకు సక్సెస్ అందించాలని కోరుకుంటున్నాము. దీనికి అందరూ ఆహ్వానితులే. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. దీన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడానికి మాత్రమే షోని కండక్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి, నేను డాక్టర్ సంగీత, మిస్సెస్ వైజాగ్ 2018 విన్నర్. సో మన వైజాగ్లోని ఈ క్వీన్ ఈవెంట్స్ వాళ్ళు చేస్తున్న శ్రావణలక్ష్మి 2023 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ షో అండి. వై బికాస్ నేను లాస్ట్ ఇయర్ కూడా జడ్జెస్గా వ్యవహరించాం. ఇది చాలా సాంప్రదాయమైన షో. దీంట్లో మన గర్ల్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఉమెన్ పార్టిసిపేట్ చేయొచ్చు. 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, మిస్ కేటగిరీ అండ్ మిస్సెస్ కేటగిరీ. సో ఓన్లీ అందం అది కాకుండా ఈ షో ద్వారా సో వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి అందరూ రిజిస్టర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ది బెస్ట్ విల్ విన్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్ అండి. యా, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సౌజన్య, నేను మిస్సెస్ వైజాగ్ 2021 విన్నర్ని. సో ఈరోజు అయితే మనం శ్రావణ లక్ష్మి క్వీన్ ఈవెంట్స్ జరుపుతున్న శ్రావణ లక్ష్మి 2023కి వచ్చాము బ్రాచర్ లాంచ్కి. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఇయర్ కూడాను ఇంతకంటే మించి ఒక లెవలప్ చేయడం జరిగింది. సో పార్టిసిపెంట్స్ అందరూ కూడా మన కల్చర్ని ట్రెడిషన్ని ఎంత అందంగా చూపించగలరో అదే మేము చూస్తాము. అండ్ టాలెంట్ని కూడా మేము అదొక ప్లస్ పాయింట్లా మేము తీసుకుంటాము. ద సేమ్ టైం రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి అండ్ ఆడిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఓవర్ అయిపోయింది. ఫైనల్ మాత్రం ఉంది, అది ఆగస్ట్ 6th జరగబోతుంది సిఎంఆర్ వెంకొచ్చపాలెంలోని. సో అందరూ కూడా మీరు రండి, ఎంజాయ్ చేయండి. ఇది మన కల్చర్ని ట్రెడిషన్ని మనం ఎలా ముందుకు తెప్పిస్తున్నాం. ఇది నార్మల్ ర్యాంప్ వాక్, ర్యాంప్ షో, ఫ్యాషన్ షో అయితే కాదు. మీరు అందరూ రావాలి, మీరు కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. రచన అనమాట. సో మన ఈ వైజాగ్ ఏ అవుట్గేట్ ఆపోజిట్ ఉంటుంది. సో ఇది మనకి వరలక్ష్మి వ్రతం సందర్భంగా లేడీస్ అందరికీ కూడా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో మోస్ట్లీ నేను చెప్పేది ఒకటే, సో రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. సో దీన్ని బట్టి మనకి స్టెప్ ముందుకు వేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఒకటే చెప్తున్నాను. సో నేనేంటంటే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. అది చెప్పుకోవడం చాలా గ్రేట్గా ఉంది. సో నాలా అందరూ అవ్వమని నేను చెప్పట్లేదు. సో ట్రై చేయండి. సో ట్రై చేస్తే కంపల్సరీగా ఎవరో ఒకరు ఏదో టైంలో సక్సెస్ అవుతారనమాట. సో ఈవెంట్కి రావడం వల్ల మాకేంటి యూజు, మాకు టైం వేస్ట్ కదా అని అనుకుంటారు చాలామంది. సో అలా ఏం అనుకోవద్దండి, ఎందుకంటే మనము ఏ క్షణాన ఏది జరుగుతుంది అనేది తెలియదు. సో ఈవెంట్